హలో వ్యూస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈరోజు వీడియోలో మనం పీరియడ్స్ మిస్ అయినప్పటికీ ప్రెగ్నెన్సీ టెస్ట్ నెగిటివ్ వస్తుందా, మీకు అన్ని సిమ్టమ్స్ ఉన్నప్పటికీ మీకు నెగిటివ్ వస్తుందా, అసలు కారణాలు ఏంటో తెలుసుకుందాం. మరి వీడియోలోకి వెళ్ళే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్, ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉండే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి ఒక్క ఇంట్రెస్టింగ్ వీడియో అనేది మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. చాలామంది కామన్గా అడుగుతున్న కమెంట్ సెక్షన్లో డౌట్స్ ఏంటంటే, మాకు పీరియడ్స్ మిస్ అయ్యి 35 డేస్ అయింది, 45 డేస్ అయింది, అయినప్పటికీ మా ప్రెగ్నెన్సీ టెస్ట్ నెగిటివ్ వచ్చింది, ఏంటి కల కారణాలు ఏంటి అని చాలామంది కామన్గా అడుగుతూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఈ డౌట్స్ క్లారిఫై అయ్యే వీడియోని నా ఒపీనియన్. అసలు పీరియడ్స్ ఎందుకు మిస్ అవుతుంది అనే విషయం చూసినట్లయితే, మీకు జనరల్గా రెగ్యులర్ సైకిల్సే, మా ఎవ్రీ మంత్ వచ్చేసి 29 డేస్ ఆఫ్ సైకిల్ ఉంది, మాకు 29 డేస్కి రాలేదు, 35 డేస్ అయినా కూడా పీరియడ్స్ మిస్ అవుతుంది అంటే ఖచ్చితంగా సమ్ అదర్ హెల్త్ ఇష్యూస్గా మనం తీసుకోవాలి. అంటే జనరల్గా మిస్ అయిన వెంటనే మీకు కానీ ఏదైనా థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, లేదంటే మెడికల్ కేసెస్ లైక్ పీసీఓస్, పీసీఓడి, నీరు బుడగలు సమస్య ఏదైనా ఉందా అనేది మనం రూల్ అవుట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా చాలామందిలో ఓవర్ ఎక్సర్సైజెస్ చేయటం వలన, ఓవర్ డైటింగ్ చేయటం వలన, లేదంటే ఎన్విరాన్మెంటల్ చేంజెస్ వల్ల, అంటే ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి వెళ్ళినప్పుడు ఈ పీరియడ్స్ సహజంగా మిస్ అయ్యేదానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నమాట. ఎక్కువగా స్ట్రెస్కి గురైనా కూడా, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్నా, ఇంకా కూడా ఎవరైతే మెడికేషన్స్ యూజ్ చేస్తున్నారో, అంటే హార్మోనల్ థెరపీకి హార్మోనల్స్ పిల్స్ యూజ్ చేస్తూ, అంటే బర్త్ కంట్రోల్ పిల్స్ యూజ్ చేస్తూ, ఈ విధంగా అంటే ట్రై చేస్తున్న వాళ్ళకి కూడా ఈ విధంగా నెగిటివ్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కొంతమందిలో చూసినట్లయితే ఎస్సీసీ హార్మోన్ అనేది ఎక్కువగా ఉంటుంది, కొంతమందిలో హెచ్సిసి అంటే హ్యూమన్ గోనాడోట్రోఫిన్స్ అనే హార్మోన్ ఎవరికైతే ఎక్కువగా ఉంటుందో వాళ్ళకి ఈజీగా డిటెక్ట్ అవుతున్నామంట. పీరియడ్స్ అయినా 2-4 డేస్ అంటే వితిన్ ద వీక్లో వాళ్ళకి ఎగ్జాక్ట్ యాప్ట్ రిజల్ట్ అనేది వస్తుంది, ఐదర్ పాజిటివ్ ఆర్ నెగిటివ్. కానీ కొంతమందిలో ఈ హెచ్సిసి హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉండటం వలన టెస్ట్ చేసుకున్న తర్వాత నెగిటివ్ వస్తే, వీక్ తర్వాత మళ్ళీ మీరు రిపీట్ శాంపిల్ చేసినట్లయితే అది కరెక్ట్ యాప్టైన్ రిజల్ట్ వచ్చేస్తుంది వాళ్ళకి. అందులో కూడా నెగిటివ్ అని వస్తే ఖచ్చితంగా మీరు డాక్టర్ని సంప్రదించాల్సిన అవసరం ఎంతో ఉంది. స్ట్రెస్, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మీకు యాప్ట్ రిజల్ట్ వస్తుంది, ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అవుతుంది అంటే, మీలో ఎటువంటి హెల్త్ ఇష్యూస్ ఏమి లేకుండా, అంటే మీకు ఎటువంటి స్ట్రెస్ లేకుండా చక్కని లైఫ్ స్టైల్ని పాటిస్తూ చక్కని ఆహార పదార్థాలను కూడా కొంచెం మాడిఫై చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు హెచ్సిసి హార్మోన్ సఫిషియెంట్గా ఉంటుంది. మీరు భార్యాభర్తలు సంభవంలో పాల్గొన్న వెంటనే పీరియడ్స్ మిస్ అయితే మీకు యాప్ట్ రిజల్ట్ అనేది 100% వస్తుంది. అట్ ద సేమ్ టైం లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్, మీరు తీసుకోపోయే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ లైక్ స్లీప్ అనేది లేకపోవడం, లేదంటే స్ట్రెస్కి ఎక్కువగా గురి అయినా కూడా మీకు పీరియడ్స్ మిస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నమాట. సో దీన్ని బట్టి మీరు రూల్ అవుట్ చేసుకోవాలి. ఐదర్ మీరు ప్రెగ్నెన్సీకి ట్రై చేస్తున్నా కూడా, పీరియడ్స్ మిస్ అయినా కూడా మీకు నెగిటివ్ రిపోర్ట్ వచ్చింది అంటే దీనికి నేను చెప్పిన ఈ కారణాల్లో ఒకటి ఉండవచ్చు. కాబట్టి ఎవరికైతే ఈ విధంగా నేను చెప్పిన ఈ కండిషన్స్ ఎవరికైతే ఉన్నాయో, పీరియడ్స్ మిస్ అయినప్పటికీ నెగిటివ్ వస్తూ ఉందో, ఖచ్చితంగా ఇమీడియట్గా మీరు డాక్టర్ని సంప్రదించాల్సిన అవసరం ఎంతో ఉంది. ఎందుకంటే ఏదైనా కూడా ఎర్లీ డయాగ్నోసిస్ అండ్ ప్రాంప్ట్ ట్రీట్మెంట్ అనేది మనకి ఫస్ట్ కొటేషన్గా చెప్పుకోవచ్చు. మనం ముందుగానే డాక్టర్ని సంప్రదించి తగిన ఇన్వెస్టిగేషన్స్ చేసుకొని మనం రూలౌట్ చేసి నెక్స్ట్ అసలు ఎందుకు పీరియడ్స్ మిస్ అయింది అని రూలౌట్ చేసుకుంటే మనం ఫర్దర్గా నెక్స్ట్ మంత్కి రెడీగా మనం ప్రెగ్నెన్సీకి ట్రై చేస్తే ఖచ్చితంగా మీకు పాజిటివ్ రిజల్ట్ అనేదానికి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నమాట. మరి టాపిక్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి ఈ టాపిక్ మీద ఇంకేమైనా క్వరీస్ ఉన్నా, డౌట్స్ ఉన్నా కూడా కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.